Good afternoon, everybody. The degree is on the rise, it is on the rise. Three, Yoka Dhamma Entertainers Association. One of the matters in every day, Chetha Vengopa, my engineering classmate, I hit my engineering from JTU in 1981-85. Now he's in the IS. మరి ఇక్కడ నా పని ఉంది ఎంటర్ప్రెన్యూర్స్ చెప్పడానికి అడిగినప్పుడు నువ్వు బిజినెస్ ఎథిక్స్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేసే కార్యక్రమాలు కానీ కొంచెం చెప్పండి అని చెప్పడం నిజంగా పెద్దలు చెప్పినట్టుగా రోజు ఆహారం అరేంజ్ చేయడం కంటే ఆహారం సంపాదించుకోవడం నేర్పితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చాలామంది పెద్దవాళ్ళు చెప్పిన మాటలో ఈ దమ్మా ఎంటర్ప్రెన్స్ అసోసియేషన్ నడవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ కార్యక్రమానికి మరి మీ అందరినీ వచ్చేటట్టు మోటివేట్ చేయడం, మీ అందరూ కూడా అందరూ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడం, కొత్తగా ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలియజేయండి. ఆల్రెడీ సమ్ ఇండస్ట్రీస్ కానీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరన్నారని చెప్పడం జరిగింది. బట్ ఒక విషయం ఏంటంటే నేను బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చిన, సివిల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేసి డాక్టరేట్ చేసి జేఎన్టీలో వర్క్ చేసి బిజినెస్ మొదలుపెట్టి మళ్ళీ సేవా రంగం పక్కన నేను ఈ 4 జిల్లాలకి లైన్స్ డెవలప్మెంట్ వర్క్ చేసిన తర్వాత ఒక ఐ బ్యాంక్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా రెడ్ క్రాస్ అసోసియేషన్కి మరి సార్ మన మధ్య హెచ్డిఎఫ్సి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ రాజా గారు వచ్చి దయచేసి వేదిక మీద ఆశగా కోరుతున్నాను. తర్వాత ఒక ఐ బ్యాంక్ ఇక్కడ ఏవైతే లేవో ఇలాగ పెట్టడం అనేది ఒక నాకు అలవాటు. నేను చాలా కంట్రీస్ తెలియను, ఇండియాలో చాలా ప్లేస్ బుక్ చేశాను. అంటే నేను గొప్ప చెప్పుకుంటాను కాదు, దానివల్ల నాలెడ్జ్ వచ్చింది. ఇక్కడ ఐ బ్యాంక్ లేదు అని ఈరోజు 2006లో పెట్టిన ఐ బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో టాప్ 2 ఐ బ్యాంక్స్లో ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐ బ్యాంక్. అండ్ తీసుకోవడానికిలో ప్రత్యేకంగా మోర్ దాన్ 4,500 కార్డియల్ బ్లడ్ పీపుల్ మిడిల్ వచ్చింది. పెట్టుకోవడం పోతే అంతకుముందు కూర్చుండేది కాదండి, ఏమైనా చచ్చిపోతున్నాను. అలాగే తర్వాత ఆర్గాన్ ఫౌండేషన్ ఈ మధ్య పేపర్లో కూడా చూసారు, బ్రెయిన్ డెత్ జరిగితే వారం క్రితం ఈ అవేర్నెస్ 2013లో మొదలుపెట్టారు. అప్పటి తమిళనాడు గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు వచ్చి నాగరికం చేశారు. ఆర్గాన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజున 10 మంది మరి ఆర్గాన్ డొనేట్ చేస్తే దాదాపు 25 మందికి లైఫ్ వచ్చింది, కిడ్నీస్ కానీ ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం. బట్ నేను అందరి సిద్ధాంతం ఒకటే, మీ అందరికీ తెలిసిందే కానీ ఆచరించినప్పుడు కొన్ని కొన్ని సమయాల్లో ఆచరించకపోవచ్చు. ఒకటి నమ్మకం, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ నమ్మకం. నాది 100 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న బిజినెస్ కమ్యూనిటీ. మరి నన్ను నేను బిజినెస్లో రమ్మన్న ఫాదర్ ఇంజనీరింగ్ చదివి బిజినెస్ చేయడం అనుకున్నాను, పిహెచ్డి చేసి. బట్ చేసిన తర్వాత నేనైతే చేయలేము, నేను ఫర్ డిఫరెంట్ రీజన్స్ అక్కడ కొద్దిగా పని వాళ్ళకి మామూలు ఇవ్వడం కానీ అది ఇంకోటి ఇవ్వడం నాకు రచ్చగా నేను నచ్చాను. ఆ స్టాఫ్ చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ యొక్క బిజినెస్. అంటే ఈరోజు మీరు ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ లేకపోతే ప్యాసింజర్ వెహికల్స్ కానీ లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ సెంటర్స్ అలా పెట్టమని చెప్తున్నారు. చాలామంది ఏం చేస్తుంటారంటే సడన్గా డబ్బు సంపాదించడం ప్రయత్నిస్తుంటారు, కానీ దానికంటే ముఖ్యం జీవితంలో నమ్మకం. ఎవరేం పెట్టినా నమ్మకం. ఒకసారి వచ్చిన వాడు 10 మందికి మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్ చేయడం అనేది ప్రపంచంలో అతి గొప్ప విషయం. అక్కడికి వెళ్తే నమ్మకంగా ఉంటుంది, రిజర్వుడ్ ప్రయత్నిస్తుంటారు, కొంతమంది డిమాండ్ బట్టి రేట్ పెంచుకుంటారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, డిమాండ్ బట్టి రేట్స్ పెంచకుండా ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ బిజినెస్ని వాళ్ళు 100 మంది చెప్తారు, 10 మంది కాదు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఏ బిజినెస్లో కూడా పోగొట్టుకోవడం. రెండవది ఇంటిగ్రిటీ, మంచితనం. మూడవది, నాలుగవది అవసరం అయితే సాహిత్యం. దానికి మించిన సాహిత్యం ఎవరికి చెప్పండి కానీ ఇప్పుడు చాలా ఆటోస్ ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాచ్ అండ్ క్రియేట్ గర్భిణీ స్త్రీలు ఉంటే మరి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసే సిస్టమ్ ఉంది ఈరోజు చాలా చోట్ల. ఇలాంటిది మనకు అవకాశాన్ని బట్టి పెద్దలు కూడా చెప్తుంటారు, మనం సంపాదించేట్లా 10% గుడికి కానీ ఎవరైనా అవసరమైన సహాయం చేయాలి.
ఈ నాలుగు దాన్ని ఎవరైతే పాటిస్తారంటే సడన్ గా డబ్బు సంపాదించే వాళ్ళంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, డెఫినెట్ గా లాంగ్ రన్ లో ఎదుగుతారు. అంతేకాకుండా నేను చాలా ఫ్యామిలీస్ చూశారు, ఇలాగ ఎవరైతే ఎథికల్ గా చేస్తారో, ఎథిక్స్ అంటాం, ఎథికల్ గా చేస్తారో వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పిల్లలు కానీ ఉన్నత స్థానాలు గెలిచి చూసే చాలా నాకు తెలుసు. బట్ వాళ్ళ ఫ్యామిలీస్ అలా ఉంటారు. ఇక్కడ నమ్మకం అంటే నాకు చిన్న విషయం గుర్తుంది, ఒక పల్లెటూరులో డాక్టర్ గారు ఉండేవారు. ఆ పల్లెటూరులో ఎక్కువ లైన్లో ఉండేది కాదు కాబట్టి ఐదింటికి క్లినిక్ కట్టేసి వెళ్ళేవారు. ఒకరోజు క్లినిక్ కట్టి వెళ్ళిపోతుంటే ఒక అతను వస్తాడు, నాకు చాలా కడుపు కొద్దిగా ఉంది ఏదైనా కనుక నాకు మాత్రమే పడ్డాడు. ఆయన చూస్తాడు, చూస్తే ఏదో అజీర్ కనిపిస్తుంది కానీ వెళ్ళిపోతూ చూస్తాడు, సరే ఈ మాత్ర వేసుకొని ఎవరిని మాత్రేస్తాడు. వేసుకొని తర్వాత రోజు పొద్దున్న వచ్చి డాక్టర్ గారు థ్యాంక్స్ అండి, నేను వెళ్ళిపోతే నా త్వరగా నాకు అభివృద్ధి తగ్గిందంట, ఎందుకు ఆయన ఇచ్చింది బీ కాంప్లెక్స్ మాత్రం ఆయన చూద్దాం నమ్మకం అంటే అర్థం. ఎవరి మీద అయినా సరే ఈ ఆఫీసర్స్ కూడా చెప్పారు ఇందాక భయపడక్కర్లేదు, కానీ మన ఇండియాలో పనిష్మెంట్ అంత ఎక్కువ ఉంటుంది కదా, తప్పించుకోవచ్చు కదా అని ఎక్కువ వైలేషన్స్ చేస్తుంటాం. చాలామంది అయితే మన ఇంటి ముందర కానీ మన షాపుల ముందర కానీ యాక్చువల్గా మన కాలం పొడుచుకోడు దాని మీద పెట్టు కట్టుకుంటాం, ఇది నాకు తప్పలేదు. మరి వచ్చి కొట్టేస్తున్నారంటే కొట్టేస్తారు కదా, ఇట్స్ వెరీ నేచురల్. కాలం కూడిపోతే ఏం చేస్తారు, ఇలాగ చాలా చాలా మన టైంలీ రెస్పాండ్ అవ్వకపోవడం. మరి మీ అందరికీ నేను చేసే చెప్పేది చిన్నది ఏంటంటే ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది, ఆఫీసర్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి ఎన్జిఓస్ దమ్మా ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మీ అందరికి ఎందుకు ఇస్తారు? ఆయన మటుకైనా ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు, ఈయన మటుకి ఇక్కడ ఇంకో ఎంటర్ప్రీనర్షిప్ చేసుకోవచ్చు, లేదా ఇంజిలు డైరెక్టర్ గారు మరి చెత్త హరికుమార్ గారు వేణుగోపాల్ గారు ఆయన మరి ఆఫీసర్కి నాయన కూడా పనిచేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఈ అవేర్నెస్ లేక, ఈ లైజానింగ్ సిస్టమ్ లేక ఖచ్చితంగా ఇదేదో రకంగా కొంతమంది అయినా వచ్చిన వాళ్ళలో 10% అయినా ఎంటర్ప్రీనర్షిప్ మారితే అంతకన్నా వాళ్ళ జీవితం తెలియదు. అది దేట్రై, అది మీరు అర్థం చేసుకొని తర్వాత మరి ఆ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు వారు కూడా చెప్తే సరిగ్గా విని ఏదైతే ఎథికల్గా ఉన్నారో, ఎథికల్గా బిజినెస్ చేయాలో, ఎప్పుడు కూడా ఓవర్ డంపింగ్ కానీ ఓవర్ రన్నింగ్ కానీ పెట్టుకోకూడదు అన్నది డెఫినెట్గా మిగతా వాళ్ళు కంపేర్ చేసుకుని మన టోటల్ సోషల్ స్టేటస్ పెంచుకుందామని ప్రయత్నిస్తాం, బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పోతుందో డెఫినెట్గా కూడా మళ్ళీ మీ దగ్గరికి మీరు పాత స్టేజ్ వెళ్ళిపోతారు. ఇలా కాకుండా మీరు ఎథికల్గా బిజినెస్ చేయాలని ఇలాంటి ఎన్జిఓస్ మీకు అరేంజ్ చేసే మీటింగ్స్ ఏమైతే సద్వినియోగించుకోవాలని, గవర్నమెంట్ ఆఫీసర్స్కి అంటే గవర్నమెంట్ స్కీమ్స్కి మీకు ఉండే గ్యాప్ కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వచ్చిన ముందు మీరు ప్రత్యేక ఆనందం తెలియజేసుకుంటూ, మీరు అందరూ కూడా ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకొక ఫ్యాకల్టీ అంటే ఉదాహరణకి ఒక ట్రాక్టర్ ఉన్నవాళ్ళు ఇంకోటి కానీ ఒక వెహికల్ ఉన్నవాళ్ళు ఇంకోటి కానీ కొద్ది ఎదగాలని, కొత్తగా వచ్చే ఎంటర్ప్రీనర్స్ అందరికీ కూడా ఇది మంచి లెసన్ అవుతుందని చెప్పి ఈ యొక్క వర్క్షాప్ అవుతుందని చెప్పి కోరుకుంటూ మీ అందరికి అభినందనలు తెలియజేసుకుంటూ నగరాలు తెలుపు సెలవు. థ్యాంక్ యూ. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.